రెడ్డిగడ్డ చూస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 25 ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తేల్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీ వేసింది. వచ్చే ఏడాది మార్చి 31 తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటుకు పూర్తి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్లమెంట్ నియోజకవర్గాన్ని సరిహద్దులుగా తీసుకుంటారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి 13 జిల్లాలని 25-26 జిల్లాలకు ఎలా చేస్తే బాగుంటుంది, అన్ని రకాల స్టడీ చేయట కానీ పరిపాలనాపరమైనటువంటి సౌకర్యాల పరంగా అలాగే అన్ని రకాలుగా తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు, మనం ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడే పరిస్థితి రాకుండా ఎలా చేయొచ్చు అనే దానికి స్టడీ చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఈ కమిటీకి చీఫ్ సెక్రటరీ గారు చైర్ హెడ్ చేస్తారు, సిసిఎల్ఏ గారు ఒక మెంబర్గా, జీఏడి సర్వీసెస్ సెక్రటరీ గారు ఒక మెంబర్గా, ప్లానింగ్ సెక్రటరీ గారు ఒక మెంబర్గా, సీఎం ఆఫీస్ నుంచి ఒక ప్రతినిధి, అలాగే ఫైనాన్స్ సెక్రటరీ గారు దీనికి కన్వీనర్గా ఉంటారు, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు. ఈ కమిటీ సాధ్యమైనంత తొందరలోనే రాష్ట్రంలోని 13 జిల్లాలు కూడా అధ్యయనం చేసి త్వరితగతిన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పని కూడా కేబినెట్ వారిని కోరటం జరిగింది. ఈ ఏర్పాటు చేయడం జరిగింది, ఇవాళ అప్రూవ్ చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు కోసం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 25 జిల్లాల ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీని వేసింది. వచ్చే ఏడాది మార్చి 31 తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్లమెంట్ నియోజకవర్గాన్ని సరిహద్దులుగా తీసుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు అమరావతి నుంచి ఫోన్లైన్లు సిద్ధంగా ఉన్నారు. వేణు రాజేంద్ర, ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి ఈరోజు ఏపీ మంత్రిమండలి సమావేశంలో సరికొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే మేనిఫెస్టోలో రాష్ట్రానికి సంబంధించి ఏదైతే జిల్లాలన్నీ కూడా విస్తీర్ణంలో పెద్ద సైజులో ఉన్న నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం అనేటటువంటిది లేదు, ఏదైతే పథకాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పేదలకు త్వరితగతిన అందాలంటే కనుక చిన్న జిల్లాలుగా ఉంటే ఒక సౌలభ్యం ఉంటుంది పరిపాలనకు సంబంధించి అనేటటువంటి ఒక ఆలోచన చేసిన నేపథ్యంలో 25 నుంచి 30 జిల్లాల వరకు పెంచాలని తొలుత అనుకున్నారు. అయితే అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క 25 పార్లమెంటు స్థానాలనే 25 జిల్లాలుగా కూడా ఏర్పాటు చేయాలి పార్లమెంట్ నియోజకవర్గాలను అనేటటువంటి ఒక ఆలోచనకు రావటం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు అనేటటువంటి అంశం ప్రధానంగా కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కో జిల్లా ఏర్పాటు చేసి దీనికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి నాటికి ఒక కొత్త జిల్లాలన్నీ కూడా ఏర్పాటు చేసుకునేటటువంటి క్రమంలో అందుకు జిల్లా కలెక్టర్లను, ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమించి ఏదైతే పరిపాలన అనేటటువంటిది 25 జిల్లాల పరిధిలో నిర్వహించాలనేటటువంటి ఒక ఆలోచనకు రావడం జరిగింది. ఈ మేరకు మంత్రిమండలి కూడా ఒక 25 జిల్లాలకు సంబంధించి ఒక రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అధ్యయన కమిటీని కూడా ఎంపిక చేసేందుకు ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. సిఎస్ నీలం సాహిని ఈ కమిటీకి సంబంధించి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని సిసిఎల్ఏ అలాగే జిఏడి ప్లానింగ్ సిఎంఓ అది శాఖలకు సంబంధించినటువంటి అధికారుల బృందం అంటే సభ్యులుగా ఉంటారు. ఇక ప్లానింగ్ నుంచి సిఎంఓ నుంచి జిఏడి నుంచి సిసిఎల్ఏ నుంచి సభ్యులుగా ఐఏఎస్ అధికారులు ఉంటారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి సెక్రటరీగా కూడా వ్యవహరించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలనే
చేసేటటువంటిది కేబినెట్ ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి కలెక్టర్ల వ్యవస్థ అనేటటువంటిది అత్యంత కీలకమైనది కావడంతో పెద్ద జిల్లాలుగా ఉండటంతో కలెక్టర్లు ఏదైతే సుదూర జిల్లా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పథకాలు అందించడంతో కొంత ఇబ్బందులు కష్టసాధ్యంగా ఉన్న పరిస్థితి, అలాగే అధికారుల పనితీరును క్రింది స్థాయి అధికారుల పనితీరును కూడా కలెక్టర్లు ఒక పరిశీలన చేయాలంటే కనుక కొంచెం కష్టమైన కష్టతరమైనటువంటి పరిస్థితి పెద్ద జిల్లాల్లో. ఈ నేపథ్యంలో చిన్న జిల్లాలుగా కూడా ఏర్పాటు చేస్తే ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఐఏఎస్ అధికారి కలెక్టర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాను పరిశీలన చేసుకోవటం అనేటటువంటిది, జిల్లాలో పేదల యొక్క పథకాలను అందించడము, అభివృద్ధి కార్యక్రమాల యొక్క తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం అనేటటువంటి కూడా ఈజీగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క త్వరితగతిన ఈ కమిటీ అనేటటువంటిది నివేదిక సమర్పించాలనేటటువంటి ఆదేశం కూడా కేబినెట్ ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా సక్రమంగా జరిగితే వచ్చే ఏడాది మార్చి నాటికి 25 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ చూడవచ్చు. రాజేంద్ర రైట్, థ్యాంక్ యూ వేణు. ఏపీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, మొత్తంగా ఏపీలో జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీలో ఇప్పటివరకు 13 జిల్లాలు ఉన్న పరిస్థితి కనిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉన్నాయి. తర్వాత విభజన తర్వాత ఏపీ 13 జిల్లాలకు చేరుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఎన్నికల హామీలతో పాటు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు సంబంధించి కూడా చాలా పెద్ద జిల్లాలు ఉన్న పరిస్థితి కనిపించింది. ప్రతి జిల్లాకి సంబంధించి కూడా 50 నుంచి 65 మండలాలు ఉంటున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క పార్లమెంటుని ఒక క్రైటీరియాగా తీసుకొని పార్లమెంటుని జిల్లాగా తీసుకోవాలని చెప్పి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఎన్నికల ముందు కూడా ఆ పార్టీకి సంబంధించి కూడా జిల్లా అధ్యక్షుల్ని పార్లమెంట్ అధ్యక్షులుగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ అప్పటి నుంచే దీన్ని అమలు చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే ఇండ్లకు సంబంధించి కానీ, ఫెన్షన్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి ఇట్లా ఈ విభాగాలన్నిటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను కేటాయించిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏపీ కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంటు స్థానాలని కూడా ప్రతి జిల్లాగా కూడా కేటాయిస్తూ ఒక కమిటీ వేసిన పరిస్థితి కానీ, ఈ కమిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో 5 గురితో కూడుకున్న ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో ప్రధానంగా చూసుకుంటే సిసిఎల్ సెక్రటరీ, జిఏడి, ప్లానింగు, ఫైనాన్సు వీరికి సంబంధించితో పాటు అదనంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ఐఏఎస్ అధికారిని కూడా కేటాయించాలని చెప్పి భావించారు. 5 గురు సిఎస్, ఈ 6 గురు కూడా రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల్ని పూర్తి స్థాయిలో పర్యటన జరిపి దానికి సంబంధించి గణాంకాలతో ఏ ఏ ప్రాంతంలో జనాభా ప్రతిపాదన, అంటే ఇప్పటివరకు చూసుకుంటే 2002లోనే జనాభా ప్రతిపాదన జరిగింది, ఆ తర్వాత జరగని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో జనాభా ప్రతిపాదనతో పాటుగా ప్రస్తుతం చూసుకుంటే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక జిల్లాలో కొన్ని అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, మరొక జిల్లాలో కొన్ని అసెంబ్లీ స్థానాలు. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఆయా జిల్లా సరిహద్దులకు సంబంధించి ముఖ్యంగా రెవెన్యూ పరిధిలో చాలా ఇబ్బందులు పరిస్థితి ఏర్పడతాయి. సో ఈ నేపథ్యంలోనే వాటన్నిటినీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా ఒక కమిటీ వేసిన జరిగింది. ఈ కమిటీలో కూడా మనం చూసుకోవచ్చు సాధారణ పరిపాలన, ఫైనాన్సు, రెవెన్యూ, దాంతోపాటుగా సిసిఎల్ అధికారులు, అంటే రెవెన్యూకి సంబంధించి సిసిఎల్ అధికారులు, సాధారణ పరిపాలన, ఫైనాన్స్, ఈ ముగ్గురు కూడా కీలకంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే రెవెన్యూకి సంబంధించి చాలా సరిహద్దు ప్రాంతాల వివాదాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ వివాదాలు లేకుండా ముందుగానే ఈ కమిటీ వాటన్నిటినీ పూర్తి స్థలం ఎక్కడెక్కడ పరిశీలించి వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ కల్లా కొత్త జిల్లాల ప్రణాళిక తయారు చేయాలి. అయితే ఈ కమిటీ నివేదిక ఎప్పుడు ఇవ్వాలనేది మాత్రం టైం బాండ్ లేదు, కానీ వీలైనంత త్వరగా ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అనుకున్న ప్రకారం కనుక జరిగినట్లయితే ఈ నివేదికను బేస్ చేసుకొని తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా కేంద్రంతో ఒప్పించుకొని వచ్చే సంవత్సరం అంటే 2021 ఉగాదికి నాటికి ఏపీలో 25 జిల్లాలని ఏర్పాటు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నెల 25 నుంచి ఈ కమిటీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్లో పర్యటన జరిపి కొత్త జిల్లాల ప్రతిపాదనకు సంబంధించి
తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా అంటే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలంటే జిల్లా కేంద్రానికి సంబంధించి దాదాపుగా 30 శాఖలకు సంబంధించి కూడా భవనాలు ఏర్పాటు చేయాలి ఐఏఎస్ ఐపిఎస్ జిల్లా హెడ్ క్వార్టర్ ఉండాలి సో ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఆ ప్రాంతంలో ఉన్న భవనాలనే వినియోగించుకునే రీతిలో వీరంతా పర్యటన జరిపి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక నెల రోజుల్లోపే నివేదిక ఇవ్వాలని చెప్పి మొదట భావించారు కానీ నెల రోజుల్లో నిగేదట కష్టం కాబట్టి మూడు నెలల కాల పరిమితి ఇస్తూ అంటే అనధికారికంగా మూడు నెలల కాల పరిమితి ఇస్తూ కూడా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే నవంబర్ ఆక నాటికి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిస్తుంది ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీన్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మార్చి 31 నాటికి దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ఉగాది నాటికి అంటే 2021 ఉగాది నాటికి ఏపీలో 25 జిల్లాలను చేస్తూ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాజేంద్ర శివ అయితే చెప్పండి జిల్లాల పేర్ల విషయంలో కూడా ఇప్పటికే కాస్త రచ్చ నడుస్తుంది సోషల్ మీడియా వేదికగా దీని మీద కూడా ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా అంటే ప్రస్తుతం అదే ఏదైతే ప్రభుత్వం జిల్లా క్రైటీరియాకి సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే గుంటూరు కృష్ణా ప్రకాశం అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ ఈ ప్రాంతాలకు సంబంధించి జిల్లాకు సంబంధించి కొంత వివాదాస్పద పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా చూసుకుంటే గనక ఎక్కువ గుంటూరు కృష్ణ ఈ రెండు జిల్లాల్లో మాత్రం వివాదం జరుగుతుంది ఎందుకంటే గతంలో జగన్ ఈ ప్రాంతంలో పర్యటన జరిపినప్పుడు కూడా కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పారు సో ఈ నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే విజయవాడ నడిబొడ్డున ఎప్పటి నుంచో ఎన్జీ రంగా ఉన్నారు రంగా పేరు కూడా పెట్టాలని చెప్పి అక్కడి నుంచి ఒక డిమాండ్ ఏర్పడుతుంది సో ఇప్పటికే కృష్ణా జిల్లా ఉంది కాబట్టి మచిలీపట్నం కేంద్రంగా మరొక జిల్లా ఏర్పాటు చేస్తే గనక దానికి ఎన్టీఆర్ జిల్లాగా పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కానీ ఇప్పటికే రంగా అభిమానులకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని ఎన్జీ రంగా జిల్లా చేయాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా దీనిపై దృష్టి సారించే అవకాశం అయితే ఉంది రాజేంద్ర రైట్ థాంక్యూ శివా